అంతర్వేదం అధ్యాయం 8. అడవిలో మూలికా వేళ్ల కోసం వెళ్ళిన కర్కోటకుడికి అలాగే చారుకేశకి తమ దగ్గరలో ఉన్న పొదల నుంచి పులి అరుస్తున్నట్టుగా వినిపించింది. కర్కోటకుడు వెంటనే, ఒరేయ్ శిష్య, పులి గురించి భయపడకు. పులి మనల్ని ఏదో చేస్తుందనే భయం మనల్ని చంపుతుంది. కంగారు పడకు, నేను ఏదో ఒకటి చేసి దాని దృష్టి మన మీద లేకుండా చేస్తాను అంటూ తన చేతి సంచిలోంచి తన మంత్రదండమును తీసి వారిద్దరి చుట్టూ దానితో ఒక గీరి గీసి శాంతంగా ఉండేసరికి చారుకేశకి ఆశ్చర్యం వేసి, గురూజీ, ఇంక నేనేమో ఆ పులి మీద ఏదైనా మంత్రప్రయోగం చేస్తారని చూస్తుంటే మీరేమో ఏ మంత్రాలు చదవకుండా మీ దండంతో మన చుట్టూ గుంటన్న గీత గీసి ఊరుకున్నారా అని అన్నాడు. శిష్య, అన్ని సమయాలలో మంత్ర ప్రయోగాలు చేసుకుంటూ పోతే మనం సాధించిన మంత్రశక్తి సిద్ధి తగ్గిపోతుంది. అత్యవసర సమయాలలో మాత్రమే, అది కూడా పరిస్థితులు మన చేతులు దాటిపోతున్నాయి అన్నప్పుడు మాత్రమే ప్రయోగాలకి సిద్ధపడాలి. అయినా ఇప్పుడు ఏం జరిగింది? పులి ఇంకా మన ముందుకు రాలేదు కదా, వచ్చినప్పుడు ఏం జరుగుతుందో నువ్వే చూడు అన్నారు. 10 అడుగుల దూరం ఎదురుగా బెంగాలీ టైగర్ కనబడి గుర్రుగా బిగ్గరగా వీళ్ళనే చూస్తూ గాండించడం మొదలుపెట్టింది. ఆయన వీరిద్దరూ బెదరలేదు, అదరలేదు. తమ పనిగా వేలు సేకరిస్తూ ఉండేసరికి పులికి ఆవేశం ఎక్కువై చారుకేశ మీదకి దూకే ప్రయత్నం చేయపోయి గీరి గీసిన గీత నుంచి ఒక రకమైన వాసనను పసిగట్టి పెద్ద పెద్దగా గాండ్రిస్తూ మరో దిక్కుకి వెళ్ళిపోయింది. చారుకేశ ఆశ్చర్యంగా చూస్తుండగా కర్కోటకుడు వెంటనే, శిష్య, నా చేతిలో ఉన్న మంత్రదండమునకు ఎలాంటి మహత్తులు శక్తులు లేవు, కానీ దానిని తయారు చేసిన చెక్క హిమాలయాల్లోని మాత్రమే పెరిగే మొక్క కాండం. దీని ప్రత్యేకత, దీని వాసనను మనుష్యులు పసిగట్టలేరు, కానీ జంతువులు ఈ వాసనను పసిగడతాయి. ఈ వాసన వాటికి ప్రాణహాని కలిగిస్తుందని వాటికి జ్ఞానముంది. అందుకే పూర్వం యోగులు, ఋషులు, సాధువులు ఇలాంటి కాండంతో చేసిన మంత్రదండమును జపం కోసం వాడేవాళ్ళు. విష జంతువుల నుండి, విష క్రిమికీటాదుల నుండి, మనల్ని తినే జంతువుల నుండి ఈ మంత్రదండంతో ప్రాణాలను రక్షించుకునేవారు. ఇప్పుడు ఆ మొక్కలు అంతరించిపోయాయి. పేరుకే ఏదో చెక్కలతో చేస్తున్న యోగదండాలు తయారవుతున్నాయి అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు.